రాణి గారు రాసిన ఐ లవ్ యూ అనే ఒక నవల విందాం మీ కనుక మన కథలు నచ్చితే చందమామ తెలుగు నావల్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరేమైనా మంచి కథలు వినాలనుకుంటే కామెంట్స్ లో కథలోకి వెళ్ళిపోదాం డియర్ రావ్ నేను న్యూయార్క్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ చైర్మన్ పన్నెండవ తారీఖున ఢిల్లీ వచ్చాను ఆరు వారాల పాటు ఇండియాలో పర్యటించడానికి ప్రభుత్వం నన్ను పంపింది నా ప్రోగ్రాం ప్రకారం పదిహేడో తారీఖు అంటే ఎల్లుండి ఉదయం నేను హైదరాబాద్ వస్తున్నాను ప్రభుత్వపు అతిథిగా నేను వస్తున్నప్పటికీ అక్కడున్న కొద్ది రోజులు నీతో గడపాలనుకుంటున్నాను నీవు నా ఉత్తరం చూచిన వెంటనే సెలవు పెట్టు రావ్ ఇన్ని సంవత్సరాలకు అనుకోకుండా లభించిన ఈ అవకాశంతో నా కలలు ఫలించాయి నా సుందర స్వప్నం నా బంగారు కలల భారతదేశం నేటికి కళ్లారా చూడగలుగుతున్నాను అనే అనుభూతి సంతోషంతో నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది ప్రియమైన రావ్ నా ఈ సంతోషానికి పరిపూర్తి నువ్వు కూడా నా ప్రక్కన నిలబడి పంచుకున్నప్పుడే పదిహేడవ తారీఖు ప్లేన్లో హైదరాబాద్ వచ్చేస్తున్నాను ఎప్పుడెప్పుడు నిన్ను చూస్తానా అనే ఆదుర్దాతో ఉన్న నీ ప్రియమిత్రుడు హేస్టన్ ఆఫీస్ పనిమీద క్యాంప్ వెళ్లి ఆ రోజే తిరిగి వచ్చి ఆఫీస్ టపా చూసుకుంటున్న ప్రసాద్రావు ఆ ఉత్తరం చూసి తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు హేస్టన్ ఇండియా వచ్చాడా ఈరోజు హైదరాబాద్ వస్తున్నాడా అనుకోకుండా కలిగిన సంతోషంతో రావు మనసు క్షణకాలం ఉప్పొంగింది హేస్టన్ ఎంత ప్రియమైన వ్యక్తి రెండు సంవత్సరాల పాటు దేశం కాని దేశంలో ప్రాణానికి ప్రాణంగా మసలిన హేస్టన్ హిందూ దేశమన్నా ఇండియన్స్ అన్నా విపరీతమైన ప్రేమాభిమానాలు కలిగిన హేస్టన్ వస్తున్నాడు కాదు వచ్చేస్తున్నాడు దాదాపు వచ్చేసినట్టే షర్టు స్లీవ్ తొలగించి గడియారం చూసుకున్నాడు మరో గంటలో బేగం బేటలో దిగేస్తాడు సంతోషంతో మనసు ఉరకలు పెడుతున్న ప్రసాద్రావు చటుక్కున ఏదో గుర్తుకు రావడంతో మొహం వివర్ణమైపోయింది అంతవరకు ఎర్రగా ఉన్న మొహం నిమిషంలో తెల్లగా పాలిపోయింది హేస్టన్ వస్తున్నాడా అతన్ని తను కలుసుకోబోతున్నాడా ఓ గాడ్ అనుకుంటూ వెనక్కి వాళ్ళి కుర్చీకి అంటుకుపోయాడు ఏది తనకు దారి ఎలా ఈ ప్రమాదం నుంచి తను తప్పించుకోవడం అర్థం కాని భావం ఒకటి అతని మనసులో మెదిలి నరనరంలోనూ పాకి ఒంట్లో ఉన్న రక్తాన్ని మంచులా మార్చేసింది యాంత్రికంగా అతని కళ్ళు గోడనున్న గడియారం వైపు తిరిగాయి టైము దగ్గరికి వచ్చేస్తోంది హేస్టన్ రాక ఎరుగనట్టు తను తప్పించుకోవడానికి వీళ్లేదు ఉత్తరం అందలేదంటే చిచి అదెలా హేస్టన్కి ఇది తెలిస్తే బాధపడతాడు అతనికి తెలియకుండా తప్పించుకోవాలి ఎలా ఆలోచనలతో రావు కనుబొమ్మలు ముడిపడ్డాయి పళ్ళు కసిగా పెదవుల్ని కొరికినాయి అన్ని రోజులు న్యూయార్క్లో అన్ని అవసరాలకు తనని ఆదుకున్న హేస్టన్ని తను చూడకుండా పారిపోలేడు చూసి తప్పించుకోవాలి సునిశ్చిత బుద్ధిగల రావు మెదడుకి చట్టుకున ఏదో ఆలోచన స్ఫురించడంతో తీసి గబగబా అర్జెంట్ అనే లేబుల్ వేసి టూర్ ప్రోగ్రాం రాసి టైపిస్టును పిలిచి టైప్ చేయమని చెప్పాడు ఫోన్ తీసి నెంబర్ డయల్ చేసి భార్య సుశీలని పిలిచి తను ఇంటికి కొంచెం ఆలస్యంగా వస్తానని మరునాడు తెల్లవారుజామున క్యాంప్కి వెళ్లిపోవాలని అన్నీ సర్ది ఉంచమని చెప్పాడు ఇంతలో టైపిస్ట్ టైప్ చేసి తీసుకురాగానే దానిమీద సంతకం చేసి ఇచ్చేశాడు ఇప్పటికి మళ్లీ అతని మొహంలో ప్రసన్నత వచ్చింది పనైపోగానే వెనక కుర్చీకి తగిలించిన కోట్ తీసుకుని క్రిందికి వచ్చి కారులో కూర్చుని కారు బేగంపేట వైపు మళ్లించాడు అతని మొహంలో హేస్టన్ వస్తున్నాడు అన్న సంతోషం మళ్లీ కనిపిస్తోంది ఇప్పుడు అసలు టైంకి ఐదు నిమిషాలు ఆలస్యంగా ఢిల్లీ నుంచి ప్లేన్ వచ్చింది అందులో నుంచి తెల్లగా ఆ రడుగులకి పైన ఒకటి రెండు అంగుళాలు ఎక్కువ సూచించే పొడవుతో మెత్తగా సిల్క్లా గోధుమ వర్ణంతో మెరుస్తున్న జుట్టుతో ప్రతి అవయవంలోనూ పరిపూర్ణమైన ఆరోగ్యం తొణికిసలాడుతూ చూసేవారి చూపులు ఇట్టే తన వైపు ఆకర్షించుకుంటూ కుడిచేత్తో హ్యాట్తో టీవీగా హుందాగా దివి నుంచి దిగి వస్తున్న దేవుడిలా ప్లేన్లోంచి క్రిందికి దిగివచ్చాడు హేస్టన్ తనని ఆదరపూర్వకంగా ఆహ్వానించడానికి వచ్చిన ప్రభుత్వోద్యోగులతో ప్రతి ఒక్కరితోనూ కరచాలనం చేసి రావును చూస్తూనే రెండు చేతులు చాపి బలంగా కౌకులంచుకున్నాడు రావ్ హేస్టన్ అంటూ ఇద్దరూ పలకరించుకున్నారు కొంచెం పొట్టిగా బక్కగా ఉన్న రావు బలిష్ఠుడైన అతని చేతుల్లో పసిపిల్లవాడిలాగా ఒదిగిపోయాడు ఎలాగైతేనే ఇండియా వచ్చాను కొన్ని సంవత్సరాల తరువాత అనుకోకుండా కలిగిన ఈ పునఃసమాగమానికి హేస్టన్ కనులు తడి అయ్యాయి హృదయపూర్వకంగా స్వాగతమిస్తున్నాను హేస్టన్ స్నేహపూరితమైన స్వరంతో గర్వంగా అన్నాడు రావు హేస్టన్ కోసం వచ్చిన ప్రభుత్వోద్యోగులు అందరూ కనులు వెడల్పు చేసుకుని సంభ్రమాశ్చర్యాలతో వీళ్ళిద్దరి వైపు చూడసాగారు ప్రభుత్వం తన కోసం ఏర్పాటు చేసిన గెస్ట్ హౌస్ కి వెంట రావుని కూడా తీసుకెళ్లాడు హేస్టన్ అక్కడ ఒకటి రెండు గంటల కంటే ఎక్కువ ఉండని హేస్టన్ ఒక విధంగా తనే రావుని తొందర చేసి అతని ఇంటికి వచ్చేశాడు ప్రసాదరావు స్వయంగా సంపాదించిన దానికంటే మామగారు కట్నం కానుకల రూపంలో ఇచ్చిన ఆస్తే ఎక్కువగా ఉంది రావు ఇప్పుడుంటున్న ఇల్లు కూడా మామగారు కట్టించి ఇచ్చిందే దాన్ని పూర్తిగా తనకిష్టమైన పద్ధతుల్లో అధునాతనపు పోకడతో తీర్చిదిద్దుకున్నాడు అందంగా పరిశుభ్రంగా ఉన్న ఈ చిన్న బంగళా చూసి హేస్టన్ ముగ్ధుడయ్యాడు గుమ్మంలో అడుగు పెడుతూనే ఎదురొచ్చిన పిల్లల్ని రావు హేస్టన్కి పరిచయం చేశాడు వాళ్ళని చూస్తూనే దగ్గరికి లాక్కుని పట్టి పైకెత్తి గాలిలోకి ఎగరేసి పట్టుకుంటూ పక్కకు తిరిగి రావు పిల్లలు అచ్చు నీ పోలికేసుమా అన్నాడు నవ్వుతూ రావు మనసు చివుక్కుమంది ఆ మాట ఇంకోళ్లు అంటే అతను మనసారా సంతోషించేవాడు అసలు పిల్లలు అచ్చు తన పోలికే అయినందుకు అతను గర్విస్తాడు కూడా కాని ఇప్పుడు హేస్టన్ అలా అనడంలో అర్థం వేరు అతని చూపు పిల్లలు నీ పోలికే కాని నీ భార్య అంత అందగాళ్లు కాదు సుమా అన్నట్టు ఉన్నాయి ఆ చూపులు ఆ మాట ఎందుకు నచ్చలేదో రావు ఒక్కడికే తెలుసు ఇద్దరూ మధ్య హాల్లో కూర్చుని పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుంటూ చాలాసేపు మాట్లాడుకున్నారు రాకరాక హఠాత్తుగా వచ్చిన హేస్టన్ రాకకి రావు ఆర్పాటపడడం లేదు నిబ్బరంగా మామూలుగా కూర్చుని మాట్లాడుతున్నాడు ఆ రాత్రికి హేస్టన్కి తన ఇంట్లోనే భోజనం ఏర్పాటు చేయించాడు రావు ఇల్లంతా తిరిగి ఇంట్లో మనిషిలా చనువుగా మెసలాలని ఉవ్విళ్ళూరుతున్న హేస్టన్కి రావు తనని చోటనే కూర్చోబెట్టి మాట్లాడడం అతనికి నచ్చలేదు స్నానం చేసి బట్టలు మార్చుకుని వచ్చిన హేస్టన్కి తన భోజనపు ఏర్పాట్లు బయట రావు గదిలో విడిగా జరగడం చూసి ఇంకొంచెం నిరాశ కలిగింది అతను రావు పిల్లలతో పాటు వాళ్ల మామూలు పద్ధతిలో వాళ్లలో ఒకడిగా కూర్చుని సుశీల వడ్డిస్తూ ఉండగా బోన్ చేయాలని ఊహిస్తున్నాడు అతని ఊహ వ్యతిరేకమైంది భోజనం తీసుకోవడంలో మీ హిందూ పద్ధతి నాకిష్టం అన్న హేస్టన్ రావు నవ్వి ఊరుకున్నాడు తను వచ్చి ఇన్ని గంటలైనా సుశీలని పిలిచి పరిచయం లేదు ఆవిడంటే తనకెంత అభిమానమో రావుకి తెలియదు తనలో ఉన్న చిత్రకళకి సుశీల ఫోటో ఎంత ప్రాణం పోసిందో అతనికి తెలుసు న్యూయార్క్ ఫైన్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్లో తను లైఫ్ సైజులో పెయింట్ చేసిన సుశీల చిత్రం ఎంతమందిని ఆకర్షించి ఉర్రూ తొలగించిందో తనకి ఎన్ని పొగడ్తలు తెచ్చిపెట్టిందో కూడా స్వయంగా తెలిసిన రావు తను వచ్చి ఇన్ని గంటలైనా సుశీలని పరిచయం చేయకపోగా అసలు ఆమె మాటే ఎత్తకపోవడం ఆశ్చర్యంగానే ఉంది హిందూ దేశంలో ఆడవాళ్లు పరాయి మగవాళ్ల ఎదురుగుండా రారని రావు చెప్పాడు ఇది నిజమే కావచ్చు కాని ఒక క్షణం కనిపించి వెళ్లిపోవడానికి ఏంటి ఆ ఆచారాలకి స్నేహితులనే ప్రత్యేకత లేదు కాబోలు అనుకున్నాడు పిల్లలు రావుతో పాటు భోంచేస్తూ ఉండగా హేస్టన్కి రావు మెల్లగా తన క్యాంపు సంగతి చెప్పాడు హేస్టన్ తెల్లబోతూ రావు నీకోసమని ప్రత్యేకంగా నేను రాష్ట్రంలో ఎక్కువ రోజులు కేటాయించుకున్నాను అన్నాడు నాకు తెలుసు వెరీ వెరీ సారీ హేస్టన్ తప్పనిసరిగా వెళ్లాలి ఇదంతా నీ ప్రోగ్రాం నాకు ముందు తెలియకపోవడం వల్ల వచ్చింది హేస్టన్ కళ్లలో కనిపిస్తున్న నిరాశ బల్లెపు పోటులా మనసులో గుచ్చుకోగా రావు ఏదో మీద అతని వీపు తడుతూ అన్నాడు మళ్లీ ఎప్పుడు తిరిగి వస్తావు అని అడిగాడు హేస్టన్ రావు చెప్పాడు అది సరిగ్గా హేస్టన్ తిరిగి వెళ్లే రోజు హేస్టన్ కెందుకో ఈ కొద్ది గంటల్లోనే రావు వేరని తను ఊహించినంత స్నేహంగా అతడు లేడని అనిపించింది అమెరికాలో ఉండగా ఎంతో దగ్గరగా ఎంతో ప్రాణమిస్తున్నట్లు ఉండేవాడు ఆ రావు వేరు ఈ రావు వేరు అని స్పష్టంగా తెలుస్తోంది ఇతను ఒక్కడైనా లేక ఇండియన్స్ అంతా ఎంతేనా అతనికి అంతుపట్టలేదు మొత్తానికి ఉరకలు వేస్తూ పరుగులు తీస్తూ వచ్చిన అతని హృదయం మామూలు మర్యాదలతో చల్లబడిపోయింది ఇక ఆ రాత్రి పొద్దుపోయిన తరువాత సుశీలను చూడకుండానే ఎన్నో విధాలా నిరాశ చెందిన హృదయంతో లేక్ వ్యూ గెస్ట్ హౌస్కి తిరిగి వచ్చేశాడు హేస్టన్ మరునాడు క్యాంపుకి వెళ్లబోయే ముందు క్షమార్పణ కోరుకుంటూ ఏమనుకోవద్దని చాలా అవసరం కాబట్టి తప్పనిసరిగా వెళ్తున్నానని రావు ఫోన్ చేశాడు అతని మాటలు కంఠంలో ఆ బాధ వింటూ ఉంటే హేస్టన్కి నిజంగా జాలి కలిగింది తనేమీ అనుకోనని రమ్మని చెప్పాడు అతని ప్రోగ్రాం ప్రకారం కొద్ది సవరణలతో అనుకున్నవి అన్నీ జరిగిపోతున్నాయి హైదరాబాద్కి చుట్టుపక్కల ఉన్న స్థలాలు హైదరాబాదులో ఉన్నవి అన్నీ చూశాడు నాలుగో రోజు ఉదయం ఆ రోజంతా బయటికెళ్లే లేదు తనని ప్రత్యేకంగా కలుసుకోవాలని వచ్చిన వాళ్లతో మాట్లాడుతూ ఉండిపోయాడు వాతావరణం మార్పు వలనో లేక విశ్రాంతి అనేది లేకుండా తిరగడం వల్లనో ఆ రోజంతా బద్దకంగానే ఉంది అలాగే వచ్చిన అందర్నీ కలుసుకుని ఏ ఒక్కర్నీ తిప్పి పంపకుండా మాట్లాడాడు సాయంత్రం అయ్యేసరికి ఒళ్లంతా నొప్పులు అనిపించింది ధర్మామీటర్ తీసుకుని చూస్తే జ్వరం చూపించింది కొద్దిగా అలసినట్లుగా అనిపించిన హేస్టన్ అప్పుడే తన కోసం వచ్చిన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తో మాట్లాడి పంపివచ్చి గదిలో మంచం మీద కూర్చున్నాడు సాయంత్రం అయిపోయింది శీతాకాలపు బంగారు రంగులో మెరుస్తున్న ఎండని చూస్తూ ఉంటే మనసుకి ఆహ్లాదంగా అనిపిస్తోంది ఎత్తుగా స్కైస్కేవర్స్ మధ్య బోలెడంత గందరగోళంలో పెరిగిన హేస్టన్కి హిందూ దేశం చిన్న చిన్న ఇళ్లతో విచిత్రంగా ఆసక్తిగా ఉన్న వాళ్ళ వేషభాషలతో సుందరంగా ప్రశాంతంగా కనిపించింది అతని ఆలోచనలు మాటిమాటికి వెళ్లి చూడని సుశీల మీదనే నిలుస్తున్నాయి ఏం చేస్తుంది పాటికి బయటికి రాకుండా ఇరవై నాలుగు గంటలు ఇంట్లోనే గడిపే హిందూ దేశపు ఆడవాళ్ల దినచర్య ఎలా ఉంటుందో తనకు తెలియదు ఆమెను ముఖాముఖి చూడకపోయినా ఆ అందమైన మొహం తనకెంతో పరిచయం రావు భార్యగా ఆవిడంటే తనకెంతో గౌరవాభిమానాలు ఆవిడ తన తనెక్కడికి వెళ్తే అక్కడికి వెంట డైరీతో పాటు వస్తుందని ఆ ఫోటో తనకి ప్రాణంతో సమానమని బహుశా ఆవిడికి తెలిసి ఉండదు రావు ఆవిడికి చెప్పకుండా ఉంటాడా ఏమో రావు ప్రవర్తన గుర్తొచ్చేసరికి హేస్టన్ ఆలోచనలు ఆగిపోయాయి ఈసారి రావు రాగానే అడిగేసేయాలి ఇంత దగ్గరగా వచ్చి కూడా తను సుశీలని చూడకుండా వెళ్లిపోలేడు ఆవిడకి తన భాష రాకపోవచ్చు తామిద్దరూ మాట్లాడుకోలేకపోవచ్చు అసలు తనతో మాట్లాడడానికి ఆవిడ ఇష్టపడకపోయినా సరే ఒక్కసారి ఆ కళ్లవైపు ఆ సౌందర్యం వైపు పరీక్షగా చూస్తే చాలు ఇంతవరకు ఇది తన ఊహే ఆ ఊహే ప్రాణంతో సజీవంగా కదులుతూ ఉంటే ఎలా ఉంటుందో చూడాలని కళాపూరితమైన అతని మనస్సు మహాకాంక్షిస్తోంది హేస్టన్ ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ బాయ్ విజిటింగ్ కార్డు ఒకటి తెచ్చి ఇచ్చాడు ఏదో ఇండియన్ నేమ్ హేస్టన్ కి నోరు తిరగలేదు పేరును బట్టి ఆడో మగో కూడా అర్థం కాలేదు లేచి బయటికొచ్చాడు విజిటర్స్ రూమ్ లో కుడివైపున ఉన్న సోఫాలో పంచే లాల్చీతో బంగారు ఫ్రేమ్ ఉన్న కళ్లద్దాలతో నిగనిగలాడుతున్న బట్టలతో పొట్టిగా నల్లగా లావుగా ఉన్నాయన చూస్తూనే లేచి నమస్కారం చేశాడు అతి సామాన్యంగా పల్లెటూరి వాడిలా కనిపిస్తున్న ఈయనకి తనతో పనేమిటో అర్థం కాలేదు హేస్టన్కి నేను మీ ప్రసాదరావు మామగారిని కొద్దిగా యాసగా ఉన్న ఇంగ్లీష్లో దగ్గరగా వచ్చి కరచాలనం కోసం చేయి చాస్తూ అన్నాడాయన కానట్లు చూసిన హేస్టన్ సంతోషంగా చేయి ముసలాయన చెప్పడం ప్రారంభించాడు ఆయనకి హేస్టన్కి ముఖాముఖి పరిచయం లేకపోయినా రావు ఉత్తరాల ద్వారా బాగానే తెలుసు రావు అమెరికాలో ఉండగా హేస్టన్ చూపిన ఆదరానికి స్వయంగా కృతజ్ఞతను తెలుపుకున్నాడు ఆయనకి సుశీల ఒక్కతే కూతురట ప్రసాదరావు చెల్లెలి కొడుకు చెల్లెని భర్త చచ్చిపోతే చెల్లెల్ని కొడుకుని దగ్గర పెట్టుకుని ప్రసాదరావుని పెంచి పెద్ద సుశీలని సుశీలనిచ్చి పెళ్లి చేశాట హైదరాబాద్కి ఈశాన్యంగా నలభై మైళ్ల దూరంలో ఉన్న పల్లెటూళ్ళలో ఇళ్ళు పొలాలు పాడి పంట ఉన్నాయట హేస్టన్ వచ్చినట్లు తెలియదని ఈ రోజు ఉదయం తనేదో పనిమీద వస్తే తెలిసిందని తెలియగానే చూడ్డానికి వచ్చానని చెప్పాడు హేస్టన్ వస్తే తన ఊరు తీసుకువెళ్తానని హిందూ దేశపు ఆచారాలు ప్రజల జీవన రీతులు చూడాలంటే పల్లెటూళ్లు చూస్తే అర్థమవుతుందని చెప్పాడు ఆదరపూర్వకంగా అనునయంగా మాట్లాడుతూ ఉన్న ఈయన మాటలకి హేస్టన్ హృదయం పులకించింది ఇలాంటి ఆప్యాయతే తను రావు దగ్గర ఆశించాడు ఇక కొద్దిసేపు కూర్చున్న తరువాత మాటల మీద ఒంట్లో బాగోలేదని తెలియగానే ముసలాయన తనతో ఇంటికి వచ్చేయమని రావు లేకపోయినా అది మీ ఇల్లులాగానే భావించుకోమని ఒంట్లో బాగున్నప్పుడు ఒంటరిగా ఉండవద్దని అంతగా అయితే తనతో వచ్చేయమని బలవంతం చేశాడు ఆదరపూర్వకంగా ఇస్తున్న ఈ ఆహ్వానాన్ని కాదనలేక హేస్టన్ లోపలికి వెళ్లి బట్టలు మార్చుకుని వచ్చి కారులో ముసలాయన ఆయన ఆయనింకా ఏవో విషయాలు ఆపకుండా చెబుతూనే ఉన్నాడు కారు కదిలింది హఠాత్తుగా అనుకోకుండా సుశీలని చూడవచ్చునేమో అనే ఆశ అతని మనసులో సంతోషం నింపసాగింది కారు దిగి ఇద్దరూ లోపలికి వచ్చారు ఆ హాలు క్రిందటిసారి హేస్టన్ చూసిందే కంటికి కనిపిస్తున్న ప్రతి వస్తువు పొందిగ్గా అందంగా అమర్చబడి ఉంది అందంగా తీర్చిదిద్దడం కూడా ఒక కళకాబోలు హాల్లో కూర్చోబెట్టి ముసలాయన ఒకసారి లోపలికి వెళ్లి వచ్చాడు ఆయన చెబుతున్న విషయాలు అర్థం అయినా కాకపోయినా హేస్టన్ ఆసక్తిగా వింటూనే ఉన్నాడు మధ్య మధ్య అతని చూపులు వెళ్లి గుమ్మానికున్న పరదాన్ని పరిశీలిస్తున్నాయి ఇది ముసలాయన కనిపెట్టకపోలేదు ఇంతలో నౌకర్ ట్రేతో బిస్కెట్లు పండ్లు టీ తెచ్చిపెట్టి వెళ్లిపోయాడు ముసలాయన ఇస్తున్న టీ తీసుకుంటూ మీ దేశంలో ఆచారాల గురించి కొన్ని విన్నాను రావు చెప్పాడు స్నేహితులమనుకున్న వాళ్ల ఎదుటికి మీ ఆడవారు రారట కదా అమాయకంగానే అడిగాడు హేస్టన్ పూర్వం అలానే ఉండేది కాని కాలం మారిపోయింది మారిపోతున్న కాలంతో మనుష్యులు వాళ్ల పద్ధతులు మారడం కూడా సహజం ఇప్పుడు అంత ఆచారాలు మాకు లేవు మా ఆడవారు కూడా ఇప్పుడిప్పుడు బయటికొస్తున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు మీకు తెలిసే ఉంటుంది ఎలాగైనా చాలా తక్కువ మరోసారి ఈ లోపలివైపు చూస్తూ అన్నాడు అతను ఎందుకు మీరు మా సుశీలను చూడలేదు హఠాత్తుగా ఏదో గుర్తుకు వచ్చినట్లు అడిగాడు ముసలాయన ఉలిక్కిపడ్డాడు హేస్టన్ నిదానంగా నిబ్బరంగా లేదు కిందటిసారి ఇక్కడికి వచ్చినా ఎక్కువ టైంలేక త్వరగా వెళ్లిపోయాను ఇంతలో రావు క్యాంపుకి వెళ్లిపోయాడు ఫోటో చూశాననుకోండి తను పెయింట్ చేయడం దానికి మంచి పేరు ప్రఖ్యాతులు రావడం వివరంగా చెప్పబోతున్న హేస్టన్ని ముసలాయన మధ్యలోనే ఆపేస్తూ ఆగమని చెప్పి లోపలికి వెళ్లి వచ్చాడు ఆయన తిరిగి వచ్చిన తరువాత హేస్టన్కి మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు హిందూ దేశపు ఆచారాల్లో ఎంత అర్థముందో అవి ఎంత మంచివో వాటిని ఈ కాలపు వారు ఎంత నాశనం చేస్తున్నారో చెప్పసాగాడు అతను శ్రద్ధగా వింటున్నాడు ఎంతలో పరదా వెనక గాజుల చప్పుడైంది ఆ శబ్దమేమిటో సరిగా అర్థం కాని హేస్టన్ టీ తాగుతూనే అటువైపు చూశాడు టీ తాగడం పూర్తి చేసిన ముసలాయన కప్పు టేబుల్ మీద పెడుతూ రామ్మ పర్వాలేదు హేస్టన్ నీకు లాంటివాడు అని వెనక్కు తిరిగి పిలిచాడు భాష తెలియకపోయినా కొద్దిగా చూచాయగా భావం అర్థం చేసుకున్న అతను కర్టెన్ మీద నుంచి చూపులు చప్పున టీ కప్పు మీదకి మరల్చుకున్నాడు రాసుశీల ముస్లాయన మరోసారి పిలిచాడు పరదా కదిలింది హేస్టన్ చూపులు కప్పు మీద నుంచి నేల మీదకు వాలాయి పరదా తొలగించి అడుగులు ముందుకు పడ్డాయి ఎంత కళ్ళాలు వేసి కట్టి బిగించినా ఆగని హేస్టన్ చూపులు మీద నుంచి ముందుకు వస్తున్న పాదాల వైపు జరజరా పాకినాయి ముదురు ఆకుపచ్చ చీరకి ఎర్రటి గీతలున్న జరీ అంచు కుచ్చిళ్లను ముందుకు తన్నుకుంటూ వస్తున్న పాదాలు నల్లగా మోటుగా బొటనవేలికి పక్కవేలికి సన్నటి తీగ చుట్టబడ్డ పాదాలు హేస్టన్ చటుక్కున తల ఎత్తి సుశీల వైపు చూశాడు అంతే కొయ్యబారిపోయాడు అతని శరీరం ఊపిరి పీల్చుకోవాలి అన్న సంగతి కూడా మర్చిపోయింది పొట్టిగా లావుగా ఊడిపోయిన జుట్టు నుదుటిమీద బాగా పైకిపోగా అంద పెదవులతో కొంచెం ఎత్తుగా ఉన్న పళ్లతో అరసెకండ్ కూడా హేస్టన్ చూపులు ఆ వ్యక్తి మీద నిలవకుండా వెళ్లి మళ్లీ మీద నిలిచి ఆసక్తిగా చూడసాగాయి రామ్మ అతనే హేస్టన్ సుశీల నమస్కారం చేసింది ప్రతి నమస్కారం చేయడం మర్చిపోయాడు హేస్టన్ అతనికి తను చూస్తున్నది కలో నిజమో అర్థం కాలేదు మోటుగా వికృతంగా ఉన్న ఆవిడ హేస్టన్ ఊహించినట్టు పనిమనిషి కాదు రావు భార్య ముసలాయన పక్కన కూర్చుంది వచ్చి నిలువు గుడ్లేసుకుని వంక చూస్తున్న హేష్టన్ని చూచి ముసలాయనకి కోపం వచ్చింది అదేమిటి మరీ తినేసేటట్లు అలా చూస్తాడేం తను ఎదురుగుండా ఉన్నాడనే సంకోచం కూడా లేదు ఆ చూపుల్లో ఎంతైనా ఫారెన్ వాళ్లు ఫారెన్ వాళ్లే హేష్టన్ మర్యాదస్తుడు అనుకున్నాడు తను అందుకే అది గుర్తుంచే అల్లుడు అమ్మాయిని చూపించి ఉండడు తనేదో మహాగౌరవం చూపించబోయాడు చిచి చూపులు ఎంతసేపు అలా మీద నిలబెడతాడు కళ్లచోడులోంచి హేష్టన్ని చూస్తున్న ముసలాయనకి కోపం కూడా వచ్చింది ఇవేమీ గమనించని హేస్టన్ వెర్రివాడిలా ఇంకా సుశీలనే కన్నార్పకుండా చూస్తున్నాడు అదెలా సాధ్యం ఆమె రావు భార్య ఎందుకవుతుంది కొంపతీసి రావుకిద్దరు భార్యలు లేరు కదా రెండో భార్య సంగతి వీళ్లకు తెలియదేమో సుశీల రూపం హేస్టన్లో ఉన్న సుందర భవనాల తాలూకు భావాల్ని పునాదులతో సహా పెళ్లగించి పారేసింది ఏదైనా రావు తన భార్య అని చెప్పి ఇచ్చిన ఫోటో ఈమది కాదు సుశీల దర్శనంతో హఠాత్తుగా షాక్ తిన్న అతని మనసు క్షణం సేపు దిమ్మెరపోయి వెంటనే మూగపోయింది హేస్టన్ను అసలు ఇంటికి పిలవడం తనది బుద్ధి తక్కువ అనిపించింది సుశీల తండ్రికి సభ్యతా సంస్కారాలు కూడా మరిచిపోయి పిచ్చివాడిలా కళ్లప్పగించుకుని చూస్తున్న ఈ పెద్ద మనిషి ముందు సుశీలని మరో క్షణం ఉంచడం లేక ఏదో పాట చెప్పి లోపలికి పంపాడు సుశీల విడుతూ ఉంటే ఆవిడ వంకి యాంత్రికంగా కళ్ళు తిరిగాయి కర్మ రాత్రికి ఉంచుకుంటానని కూడా తీసుకొచ్చాను అల్లుడికి తెలిస్తే ఏం కేకలేస్తాడో అసలు అతని మాట వదిలేసి ఇప్పుడు ఇంకో క్షణం ఇంట్లో ఉంచుకోవాలంటే తనకే అసహ్యం వేస్తోంది హఠాత్తుగా హేస్టన్ పట్ల కఠినంగా మారిపోయిన ముసలాయన మనసు ఇప్పుడు దిక్కేమిట్రా భగవంతుడా అని ఆలోచించసాగింది ఏమీ తోచనట్టు దిక్కులు చూస్తున్న ముసలాయనకి దిక్కు చూపిస్తున్నట్టుగా హేస్టన్ తనకి తలనొప్పిగా ఉందని గెస్ట్ హౌస్ కి వెడతానని ఏమీ అనుకోవద్దని అన్నాడు హేస్టన్ అడగడం ఆలస్యం ముసలాయన డ్రైవర్ని కేకేశాడు బంగ్లాాకి తిరిగి వచ్చేసిన హేస్టన్ కి నిద్రపట్టలేదు ఏమీ తోచడం లేదు ఏమిటిది ఎందుకిలా అయింది కీలకం ఎక్కడుంది రావు క్యాంప్కి వెళ్లడానికి దీనికి ఏమీ సంబంధం లేదు కదా ఇన్ని రోజుల నుంచి ఇంత ఇదిగా తను ఆరాధిస్తున్న ఆ అమ్మాయి ఎవరు డైరీలోని ఫోటో వైపు చూస్తున్న హేస్టన్ ఆలోచనలు పరిపరి విధాలా పోసాగినాయి ఇంకా నయం అదృష్టం తను పెయింటింగ్ చేసిన సంగతి వాళ్ళకి చెప్పలేదు రావుకి మరో భార్య ఉంటే వీళ్లకు తెలియకుండా ఉంటుందా భార్య కాకపోతే రావు భార్య అని అంత ధైర్యంగా ఎలా చెప్పగలిగాడు రావు రాగాని అడిగి తెలుసుకోవాలి ఎంత చక్కటి కళ్ళు ఎంత అందమైన మొహం ఈ ఫోటోలో అందం రావు భార్యది కాకపోతే ఇంకెవరిది అవుతుంది ఇక తరువాతి కదా వచ్చే భాగంలో విందాం ఇక సెలవు